గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు 3వ రోజు తరగతికి ప్రారంభించుకుంటాము. డియర్ స్టూడెంట్స్, నిన్న డే 2 క్లాస్ లో మనం కోణాల రకాల గురించి, ఆసన్న కోణాలు, సంపూరక కోణాలు, సంయుగ్మ కోణాలు, రేఖీయ ద్వయము మరియు వాటి మీద ఉన్నటువంటి సమస్యలను కూడా సాధించాం కదా. ఈరోజు మనం 3వ రోజు క్లాస్ లో మరికొన్ని అంశాలను నేర్చుకుందాం. ఈ రోజు మనం సరళ రేఖలు, తిర్యక్ రేఖ, ఆ తిర్యక్ రేఖ ఏర్పరిచేటటువంటి కోణాలు, వాటి గురించి తెలుసుకుందాం. రెండు వేరువేరు సరళ రేఖలను మరి ఒక సరళ రేఖ రెండు వేరువేరు బిందువుల వద్ద ఖండిస్తే ఆ సరళ రేఖను తిర్యక్ రేఖ అంటారు. గమనించండి, ఇక్కడ ఎం అనేది ఒక సరళ రేఖ, ఎం అనేది మరి ఒక సరళ రేఖ, ఎల్ అనేటటువంటి మరి ఒక సరళ రేఖ, ఎంని ఎన్ని రెండు బిందువుల వద్ద, ఒకటి పి అనే బిందువు వద్ద, రెండు క్యూ అనే బిందువు వద్ద ఖండిస్తున్నాయి. కాబట్టి ఎల్ అనే రేఖను తిర్యక్ రేఖ అంటారు. జాగ్రత్తగా గమనించండి, ఈ కాన్సెప్ట్ మనకు తరువాత చాలా చాలా ఉపయోగపడుతుంది, కాబట్టి దీనిని జాగ్రత్తగా నేర్చుకోండి. ఎం అనేది ఒక సరళ రేఖ, ఎన్ అనేది మరి ఒక సరళ రేఖ. ఈ రెండు సరళ రేఖలను ఎల్ అనేటటువంటి ఇంకొక సరళ రేఖ రెండు బిందువుల వద్ద ఖండిస్తే ఆ రేఖను, ఎల్ అనేటటువంటి ఈ రేఖను తిర్యక్ రేఖ అంటారు. చూసారా, రెండు సరళ రేఖలను ఒక ఖండన రేఖ రెండు వేరువేరు బిందువుల వద్ద ఖండిస్తే ఆ ఖండన రేఖను తిర్యక్ రేఖ అంటారు. ఇక్కడ గమనించండి, తిర్యక్ రేఖ పి అనే బిందువు వద్ద, క్యూ అనే దగ్గర ఖండించింది కదా. ఇక్కడ ఎన్ని కోణాలు ఏర్పడుతున్నాయి ఒకసారి చూడండి. గమనిస్తున్నారా, ఇక్కడ 1, 2, 3, 4 కింద కూడా అదే విధంగా 4 కోణాలు ఏర్పడుతున్నాయి. అంటే మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడుతున్నాయి? రైట్, మొత్తం 8 కోణాలు ఏర్పడుతున్నాయి. చూడండి, కోణాలు ఎన్ని ఏర్పడ్డాయి? 1, 2, 3, 4. అంటే ఎం అనే సరళ రేఖ మీద 4 కోణాలు ఏర్పడ్డాయి. అదే విధంగా ఎన్ అనేటటువంటి సరళ రేఖ మీద 4 కోణాలు ఏర్పడుతున్నాయి. అంటే మొత్తం 8 కోణాలు ఏర్పడుతున్నాయి. గమనించారా, అంటే ఒక తిర్యక్ రేఖ, ఎల్ అనేటటువంటి తిర్యక్ రేఖ, ఎం అనే ఎన్ అనే రెండు రేఖలను ఖండించడం వల్ల మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడ్డాయి? 8 కోణాలు ఏర్పడ్డాయి. మరి ఈ 8 కోణాలని విభిన్న పేర్లతో వర్గీకరించారు, వాటిని ఒకసారి నేర్చుకుందామా? అంతర కోణాలు, బాహ్య కోణాలుగా మొదటి వర్గీకరణ జరిగింది. గమనించండి, ఇక్కడ ఇక్కడ మనకు కోణాలు పైన ఆరెంజ్ కలర్ లో, కింద
బ్లూ కలర్ లో, ఇక్కడ లోపల ఉన్నటివి బ్లూ కలర్ లో, బయట ఉన్నటువంటి కోణాలు ఆరెంజ్ కలర్ లో కనపడుతున్నాయి కదా. ఇక్కడ ఎం అనే రేఖకి బాహ్యంగా ఉన్నాయి చూడండి ఆరెంజ్ కలర్ లో ఉన్న కోణాలు, అంటే ఒకటి రెండు కోణాలు కింద ఇటు చూసినట్లయితే ఏడు ఎనిమిది కోణాలు ఎన్ అనే రేఖకి ఎలా ఉన్నాయి, బాహ్యంగా అంటే బయట వైపు ఉన్నాయి, కాబట్టి వీటిని బాహ్య కోణాలు అంటారు. మరి ఎం అనేది ఎన్ అనే దానికి పైన, ఎం అనే దానికి కింద చూడండి, అంటే మనకు లోపల వైపు ఉన్నట్లుగా కనపడుతుంది. మూడు నాలుగు ఐదు ఆరు, ఈ నాలుగు కోణాలు కూడా లోపల వైపు ఉన్నాయి, కాబట్టి వీటిని అంతర కోణాలు అంటారు. అంటే మనకు ఉన్నటువంటి ఎనిమిది కోణాలలో నాలుగు బాహ్యంగా ఏర్పడుతున్నాయి, నాలుగు అంతరంగా ఏర్పడుతున్నాయి. లోపల ఏర్పడిన కోణాలను అంతర కోణాలు అని, బయట ఏర్పడినటువంటి కోణాలను బాహ్య కోణాలు అని అంటారు. చూడండి మూడు నాలుగు ఐదు ఆరులు అంతర కోణాలు, ఒకటి రెండు ఏడు ఎనిమిదిలు బాహ్య కోణాలు. తర్వాత మనం ఇప్పుడు సదృశ్య కోణాల గురించి తెలుసుకుంటాము. సదృశ్య అంటే ఏంటి? సదృశ్య పేరును జాగ్రత్తగా గమనించండి. దృశ్య అంటే కనబడడం, సదృశ్య అంటే ఒకే రకంగా కనబడడం. ఒకే రకంగా కనపడేటటువంటి కోణాలను సదృశ్య కోణాలు అంటాం. దాని డెఫినేషన్ చూద్దాం ఒకసారి. తిర్యక్ రేఖకు, ఇది కదా తిర్యక్ రేఖ, ఈ తిర్యక్ రేఖకు ఒక వైపున ఉండి ఆసన్న కోణాలు కానటువంటి ఒక అంతర ఒక బాహ్య కోణాల జతను సదృశ్య కోణాలు అంటారు. ఇది తిర్యక్ రేఖ గమనించండి. ఎంఎన్ అనేటటువంటి రేఖలకు ఎల్ అనేది తిర్యక్ రేఖ. తిర్యక్ రేఖకు ఇక్కడ చూడండి ఒక వైపున ఉంది పింక్ కలర్. ఇక్కడ నేను కలర్ ను డిఫరెంట్ డిఫరెంట్ గా పెట్టాను, దాని వల్ల మీకు ఏవేవి సదృశ్య కోణాలు అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఈ పింక్ కలరు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ కలరు, ఈ రెండు గమనించండి. ఈ రెండు కూడా ఏంటి, తిర్యక్ రేఖకు ఒక వైపున ఉన్నాయి ఆసన్న కోణాలు కాదు. ఇగో ఇక్కడ రెండు అనేది బాహ్య కోణం అయితే ఆరు అనేది అంతర కోణము. తిర్యక్ రేఖకు ఒక వైపున ఉండి ఆసన్న కోణాలు కానండి, ఒక అంతర ఒక బాహ్య కోణాల జతను సదృశ్య కోణాలు అంటారు. ఇలాంటివి చూడండి ఎన్ని ఉన్నాయో సదృశ్య కోణాలు, రెండుకి ఆరు అనేది సదృశ్య కోణం. అదే విధంగా మూడు అనేది ఎం అనే రేఖకి కింది వైపున ఉంది కదా, అలానే ఏడు అనేది కూడా ఎన్ అనే రేఖకి కింది వైపున ఉంది. అంటే మూడు అనే కోణానికి ఏడు అనే కోణం సదృశ్య కోణం అవుతుంది. అదే విధంగా ఇక్కడ ఒకటో కోణాన్ని చూడండి, ఒకటికి సదృశ్య కోణం ఏదవుతుంది గమనించారా, ఒకటి అనేది ఎం రేఖకి పై వైపున ఉంది. అదే విధంగా ఎన్ రేఖకి ఐదు అనేటటువంటి కోణం పై వైపున ఉంది, కనుక ఒకటి అనేది ఐదుకి సదృశ్య కోణం అవుతుంది. ఇదే విధంగా నాలుగుకి సదృశ్య కోణం ఎవరవుతారు ఆలోచించండి, ఎవరవుతారు, ఎనిమిది. నాలుగుకి సదృశ్య కోణం ఎనిమిది. అంటే ఇక్కడ మనకు మొత్తం ఎన్ని జతల సదృశ్య కోణాలు ఉన్నాయి, నాలుగు జతల సదృశ్య కోణాలు ఉన్నాయి. ఎవరెవరది గమనించారా ఏ ఏ కోణాలు సదృశ్య కోణాలు, యాంగిల్ ఒకటి ఇస్ ఈక్వల్ టు సారీ యాంగిల్ ఒకటి కామా యాంగిల్ ఐదులు సదృశ్య కోణాలు, తరువాత యాంగిల్ రెండు యాంగిల్ ఆరులు సదృశ్య కోణాలు, మరియు యాంగిల్ మూడు యాంగిల్ ఏడు అనేది ఇంకొక సదృశ్య కోణాల జత, తరువాత ఆఖరిగా ఉన్నటువంటి సదృశ్య కోణాల జత నాలుగు కామా ఎనిమిదిలు. అంటే మొత్తం నాలుగు జతల సదృశ్య కోణాలు ఉన్నాయి, వీటినే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. గమనించారా ఈ సదృశ్య కోణాలు, తరువాత వచ్చేటటువంటి ఏకాంతర కోణాలు, ఇవన్నీ కూడా మనకు
మన మ్యాథమెటికల్ ప్రయాణంలో మన ప్రయాణంలో ప్రతిసారి అవసర పడుతుంటాయి. ప్రతి చాప్టర్ లో మనకు అవసర పడేటటువంటి, కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఒకటికి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేసి గుర్తుంచుకోవాలి. కనుక జాగ్రత్తగా వినండి. చూసారా సదృశ్య కోణాలు గురించి అందరికి అర్థమైనట్టేనా? సదృశ్య కోణాలు అంటే ఏంటి? తిర్యగ్రేఖకు ఒకవైపున ఉండి ఆసన్న కోణాలు కానటువంటి, ఒకటి బాహ్యంగా ఉండాలి, ఒకటి అంతరంగా ఉండాలి. అటువంటి కోణాల జతను సదృశ్య కోణాలు అంటారు. ఆ జతల్ని కూడా గమనించాం కదా, ఏమేంటి? 1 5 2 6 3 7 4 8. తర్వాత మరి ఒక రకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటది? ఏకాంతర కోణాలు. మళ్ళొకసారి రిపీట్ చేయండి. ఏకాంతర కోణాలు, అంతర కోణాలు అనేది చూసారా? అంటే ఇవి కేవలం అంతర కోణాలు, లోపల ఉన్నటువంటి కోణాలు మాత్రమే. ఏకాంతర అంటే తిర్యగ్రేఖకు ఒకటి ఎడమ పక్కన ఉంటే, ఒకటి తిర్యగ్రేఖకి కుడి పక్కన ఉంటుంది. మరి ఆసన్న కోణాలా? కాదు, ఆసన్న కోణాలు కాకుండా ఒకటి తిర్యగ్రేఖకి లోపల, ఇంకొకటి తిర్యగ్రేఖకు బయటి వైపు, ఆపోజిట్ సైడ్ లో ఒకటి ఎడమ వైపున ఉంటే ఇంకొకటి కుడి వైపున ఉంటుంది. అటువంటి కోణాలను ఏకాంతర కోణాలు అంటున్నారు. చూడండి, ఎల్ అనేది తిర్యగ్రేఖ, దేనికి? ఎంఎన్ అనేటటువంటి రెండు రేఖలకు. ఎల్ అనేది తిర్యగ్రేఖ, తిర్యగ్రేఖ కదా. మరి ఇది మొత్తం మనకి ఎన్ని కోణాలు ఏర్పరుస్తుందని చెప్పుకున్నా? 8 కోణాలు ఏర్పరుస్తుంది. 8 కోణాలలో 4 అంతర కోణాలు, 4 బాహ్య కోణాలు. ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? ఏకాంతర కోణాలు, అంటే కేవలం అంతర కోణాలు. అంతర కోణాల్లో కూడా ఏంటి? ఏకాంతర అంటే ఒకటి తిర్యగ్రేఖకు ఎడమ పక్కన ఉన్నట్లయితే ఇంకొకటి తిర్యగ్రేఖకు కుడివైపు ఉంటుంది. ఇటువంటి కోణాలను ఏకాంతర కోణాలు అంటారు. ఇక్కడ మీ కలర్ వేరియేషన్ ద్వారా సూచించాను చూడండి, 4 6 ఒకే కలర్ లో కనపడుతున్నాయి కదా మనకు. అంటే 4 6లు ఏకాంతర కోణాలు, అదే విధంగా 3 5లు కూడా ఏకాంతర కోణాలు. అంటే ఎన్ని జతల ఏకాంతర కోణాలు ఉంటాయి? 2 జతల ఏకాంతర కోణాలు ఉంటాయి. మొదటి జత 3 5, రెండవ జత 4 6, ఏకాంతర కోణాలు. వీటిని అందరికీ అర్థమైనట్టేనా? ఏకాంతర కోణాలు అంటే రెండు సరళ రేఖలను ఎల్ అనేటటువంటి ఒక తిర్యగ్రేఖ ఖండించింది. ఖండించడం వల్ల మొత్తం 8 కోణాలు ఏర్పడ్డాయి. 8 కోణాలలో 4 అంతర కోణాలు, 4 బాహ్య కోణాలు. అందులో అంతర కోణాలలో ఉన్నటువంటి 4 కోణాలలో తిర్యగ్రేఖకు ఒకటి ఎడమ పక్కన, ఒకటి కుడి పక్కన ఉన్న జతను ఏకాంతర కోణాలు అంటారు. ఇలాంటి ఏకాంతర కోణాలు 2 జతలు ఉంటాయి. ఒకటి 3 5, రెండవది 4 6లు. తరువాత ఏక బాహ్య కోణాలు. ఇది మీరందరూ ఊహించగలరు కదా. ఇప్పుడే మనం ఏకాంతర కోణాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏక బాహ్య కోణాలు అంటే ఏమవుతాయో మీరు ఊహించండి. ఓకే, మీ ఊహ కరెక్టే. ఇందాక అంతర కోణాల గురించి చెప్పుకుంటాం, ఇప్పుడు బాహ్య కోణాల గురించి చెప్పుకుంటున్నాం. అదే విధంగా తిర్యగ్రేఖకు ఒకటి ఎడమ పక్కన, ఒకటి కుడి పక్కన ఉన్నటువంటి బాహ్యంలో ఉన్నటువంటి కోణాలను ఏక బాహ్య కోణాలు అంటారు. ఎంఎన్ అనేవి 2 సరళ రేఖలు, ఎల్ అనేది తిర్యగ్రేఖ. ఇది మరలా 8 రకాలైనటువంటి కోణాలను ఏర్పరిచింది. అందులో 4 బాహ్య కోణాలు. ఈ 4 బాహ్య కోణాలలో తిర్యగ్రేఖకు ఒకటి ఎడమ పక్కన,
ఒకటి కుడి పక్కన కానటువంటి మళ్ళీ ఆ కుడి పక్కన ఉండాలి, ఆసన్న కోణాలు కాకుండా ఉండాలి. అలాంటి కోణాలను ఏక బాహ్య కోణాలు అంటారు. ఆసన్న కోణాలు కానటువంటి తిర్యక్ రేఖకు ఎడమ వైపు ఒక కోణం, కుడి వైపుకు ఒక కోణం ఉండేటట్లుగా ఇక్కడ మీకు అర్థం కావడం కొరకు నేను ఫిగర్ ద్వారా దానిలో రంగుల ద్వారా సూచించిస్తున్నాను. చూడండి, యాంగిల్ ఒకటికి ఏకబాహ్య కోణం ఏదవుతుంది? ఏడు. ఎందుకని? ఇది తిర్యక్ రేఖకు ఎడమ పక్కన ఉంది, ఇది కుడి పక్కన ఉన్నది. కనుక ఇది ఒకటికి ఏడు అనేది ఏకబాహ్య కోణము. అదే విధంగా ఇంకొక జత ఉంది కదా, మీరు గుర్తించండి. ఓకే, గుర్తుపట్టారా? రెండుకి ఎనిమిది. ఈ రెండు జతలు కూడా ఏక బాహ్య కోణాల జతలు. యాంగిల్ ఒకటి కామా యాంగిల్ ఏడు, యాంగిల్ రెండు కామా యాంగిల్ ఎనిమిది, ఇవి ఏక బాహ్య కోణాల జతలు. ఇప్పుడు తిర్యక్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణాల జత గురించి తెలుసుకుందాం. పేరునే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తిర్యక్ రేఖకు ఒక వైపున ఉన్న అంటే రెండు, మనం తీసుకునే కోణాలు కూడా రెండు కూడా ఎలా ఉండాలి? ఒకే వైపున ఉండాలి. ఒకే వైపున ఉన్న అంతర కోణ అంటే అంతర కోణాలలోనే తీసుకోవాలి అలాంటి జత అన్నమాట. గమనించండి, పటాన్ని గమనించారా? ఎంఎన్ అనేవి రెండు సరళ రేఖలు, ఎల్ అనేది తిర్యక్ రేఖ. తిర్యక్ రేఖకి ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న కోణాలు చూడండి, ఒకే వైపున ఉన్నాయి కదా. మనం తీసుకున్నది కూడా ఎలాంటి కోణాలు? అంతర కోణాలు. అంతర కోణాలలో తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న కోణాలు అంటే ఆ పేరును చదివితేనే మనకు దానిలో ఉన్నటువంటి భావం ఏంటో అర్థమైపోతుంది. తిర్యక్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణాల జత, ఇది తిర్యక్ రేఖ. లోపలున్నవి అంతర కోణాలు, ఈ అంతర కోణాలలో గ్రీన్ కలర్ కనిపిస్తున్నవి ఒక కోణాల జత, తర్వాత బ్లూ కలర్ లో కనిపిస్తున్నవి మరొక అంతర కోణాల జత. అంటే ఏ కోణాలు? మూడుకి ఆరు అనేది తిర్యక్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణ జత. అదే విధంగా ఐదు కమా నాలుగు, ఇవి మరి ఒక అంతర కోణాల జత. అర్థమైంది కదా? తిర్యక్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణాల జత అనగా తిర్యక్ రేఖకి ఒక వైపున ఉన్నటువంటి అంతర కోణాలలోని జత రెండిటిని కలిపి తిర్యక్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణాల జత అంటారు. ఈ పేర్లన్నీ మీరు రిపీటెడ్ గా అంటే ఒక కనీసం ఒక ఐదు ఆరు సార్లు మీరు నోటితో బయటికి పలకడం ద్వారా మాత్రమే గుర్తుంటాయి. కాబట్టి ఈ క్లాస్ అయిపోగానే మీరు ప్రతి ఒక్క కోణాన్ని బయటికి పలుకుతూ మీ నోటు పుస్తకంలో ఆ ఫిగర్లు వేసుకుంటూ రకరకాలు అంటే అక్కడ మనం ఎల్ఎంఎన్ ద్వారా సూచించా కదా, మీరు అక్కడ ఉన్నటువంటి కోణాల అక్షరాలని కూడా మనం అంకెలు ఒకటి రెండు మూడు నాలుగు ద్వారా సూచించాం. మీరు వాటిని ఏబిసిడిల ద్వారా, ఎక్స్వైజెడ్ల ద్వారా ఇలా రకరకాలుగా మారుస్తూ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు గుర్తుంటాయి. నేను మీకు అర్థం కావాలి అనే ఉద్దేశంతో ఒకే క్రమంలో ఒకటి రెండు మూడు నాలుగు అనే కోణాలను మాత్రమే తీసుకున్నాను. మీరు మాత్రం రకరకాలుగా అక్షరాలు తర్వాత వేరు వేరు అంకెలను తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం ద్వారానే మ్యాథ్స్ మీద మీరు పట్టు సాధించగలుగుతారు, మ్యాథ్స్ మీకు సులభం అవుతుంది. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ భావనలు మీకు తర్వాత తరగతుల్లో కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. కాబట్టి ఈ భావనలు ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుందో ఊహించగలరా? అంతర కోణాల జత అయిపోతోంది కదా, అంతర కోణాల జత అయిపోయిన తర్వాత బాహ్య కోణాల జత వస్తుంది.
కదా. ఓకే, మరి ఈ అంతర కోణాలకే ఇంకా కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. దీన్నే ఇతర రకరకాలుగా పిలుస్తారు. మరి అవేంటో కూడా చూద్దాం. ఏమనొచ్చు వీటినే? వరుస అంతర కోణాలు అనొచ్చు, సహ అంతర కోణాలు అనొచ్చు, తర్వాత అనుబంధిత అంతర కోణాలు అని కూడా అనవచ్చు. వీటికి గల మరి యొక్క పేర్లు ఇవి. ఓకే, ఇప్పుడు మనం త్రియగ్రేకకు ఒక వైపున ఉన్న అంతర కోణ జత గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ త్రియగ్రేకకు ఒక వైపున ఉన్న బాహ్య కోణ జత, దాని గురించి తెలుసుకోబోతున్నాం కదా. గమనించండి, ఇందాకేమో అంతర కోణాలు, ఇప్పుడు బాహ్య కోణాలు. అంటే మీరు ఆ పేరుని జాగ్రత్తగా అర్థం చేసుకొని పటాలను ఫాలో అయినట్లయితే మీకు ఇవన్నీ గుర్తుండడం చాలా సులభమే. గమనిస్తున్నారు కదా, ఎల్ తిర్యగ్రేఖ, ఎంఎన్ అనేవి సరళ రేఖలు. గమనించారు కదా ఇక్కడ కలర్స్, దీనిలో ఇవి బాహ్య కోణాలు కదా. బాహ్య కోణ తిర్యగ్రేఖకు ఒక వైపున ఉండాలి కాబట్టి రెండు పింకులు. మరి వాటికి మనం నెంబరింగ్ ఇద్దాము కోణాలకి. రెండవ కోణము ఏడవ కోణము బాహ్య కోణాల జత అవుతుంది. అదే విధంగా మరి ఒక జత ఏదో చెప్పండి. ఒకటవ కోణము ఎనిమిదవ కోణము. ఒకటికి ఎనిమిది అనేది తిర్యగ్రేఖకు ఒక వైపున ఉన్న బాహ్య కోణాల జత. అదే విధంగా రెండుకి ఏడు అనేది కూడా తిర్యగ్రేఖకు ఒక వైపున ఉన్న బాహ్య కోణాల జతలు. గమనించండి, ఒకటి కామా ఎనిమిది, రెండు కామా ఏడులు. అదే విధంగా దీనికి కూడా వరుస బాహ్య కోణాలు అనవచ్చు, సహ బాహ్య కోణాలు అనవచ్చు, అనుబంధిత బాహ్య కోణాలు అని కూడా అనవచ్చు. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం ఏ ఏ రకాల కోణాల గురించి డిస్కస్ చేసాము ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. మొదటగా మనం తిర్యగ్రేఖ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏంటి తిర్యగ్రేఖ అంటే? రెండు సరళ రేఖలను రెండు వేరువేరు బిందువుల వద్ద ఖండించేటటువంటి సరళ రేఖను తిర్యగ్రేఖ అంటారు. ఈ తిర్యగ్రేఖ మొత్తం ఎనిమిది కోణాలను ఏర్పరుస్తుంది. ఎనిమిది కోణాలలో నాలుగు అంతర కోణాలు, నాలుగు బాహ్య కోణాలు ఉంటాయి. తర్వాత దానిలో సదృశ్య కోణాలు, ఏకాంతర కోణాలు, ఏక బాహ్య కోణాలు, తిర్యగ్రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణ జత, తిర్యగ్రేఖకు ఒక వైపున ఉన్న బాహ్య కోణాల జత గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము. మరి ఈ రేఖలు సమాంతరాలు అయితే అవి ఏ విధంగా మారతాయి అనేది ఇప్పుడు తెలుసుకుంటాము. మరి ఇక్కడ చూడండి, ఈ రెండు రేఖలు సమాంతరాలు అవ్వచ్చు కాకపోవచ్చు. ఇవి మరి సమాంతరాలు, ఖచ్చితంగా సమాంతరాలు అయితే అప్పుడు ఈ కోణాల జతలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుందాం. సదృశ్య కోణాల స్వీకృతము. ఒక జత సమాంతర రేఖలను, గమనించండి ఇందాక మనం జస్ట్ సరళ రేఖల గురించి చెప్పుకున్నాం, ఇక నుంచి సమాంతర రేఖల గురించి చెప్పుకోబోతున్నాం. మరి సమాంతర రేఖలు అంటే ఏంటో గుర్తుందా? ఏంటి? ఎంత పొడిగించినప్పటికీ ఖండించుకొనని రేఖలను సమాంతర రేఖలు అంటారు. అలాంటి రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించింది. అప్పుడు ఏర్పడేటటువంటి సదృశ్య కోణాల జతలు సమానంగా ఉంటాయి. చూడండి, మనకు ఆల్రెడీ సదృశ్య కోణాలు అంటే ఏంటో తెలుసు కదా. ఆ సదృశ్య కోణాలు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. ఎప్పుడు సమానంగా ఉంటాయి? ఇక్కడ ఈ రేఖలు ఎల్ అనేది తిర్యగ్రేఖ కదా, ఎంఎన్ అనే రేఖలు సమాంతరాలు అయినప్పుడు తిర్యగ్రేఖ ఏర్పరిచినటువంటి సదృశ్య కోణాలు సమానంగా ఉంటాయి. పటం గమనించండి, ఎంఎన్ అనేవి సమాంతర రేఖలు. ఈ సమాంతర రేఖలకి ఎల్ అనేది తిర్యగ్రేఖ.
తిర్యగ్రేఖ మొత్తం 8 కోణాలను ఏర్పరిచినది. ఈ 8 కోణాలలో మనకు 4 జతల సదృశ్య కోణాలు ఉంటాయి అని తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ సదృశ్య కోణాలు ఎలా ఉంటాయి, ఎలా అంటే సమానంగా ఉంటాయి. గమనించండి, 2 అనే కోణానికి సదృశ్య కోణం ఎవరు, 6. అంటే 2 అనే కోణం 6కి సమానం అవుతుంది. అదే విధంగా 1 అనే కోణం ఎవరికి సమానం అవుతుంది, 1 అనే కోణం 5కి సమానం అవుతుంది. అదే విధంగా 3 అనే కోణం 7కి సమానం అవుతుంది, 4 అనే కోణం 8కి సమానం అవుతుంది. మరి విద్యార్థులారా, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ చెప్పండి. సదృశ్య కోణాలు ఎప్పుడు సమానం అవుతాయి, ఎప్పుడు సమానం అవుతాయి? రైట్, రేఖలు సమాంతర రేఖలు అయితే. మనకి ఇచ్చినటువంటి ఆ జత రేఖలు ఏవైతే ఇక్కడ ఎన్ ఉన్నాయో, ఇచ్చిన రేఖలు సమాంతరాలు అయితే ఏర్పడిన సదృశ్య కోణాలు సమానం అవుతాయి. సమాంతరాలు కానప్పుడు సదృశ్య కోణాలు సమానం కానవసరం లేదు, కావు. ఓకేనా? అంటే ఎప్పుడైతే సమానం అవుతాయో అవి సమాంతర రేఖలు అవుతాయి. సమాంతర రేఖలను తిర్యగ్రేఖ ఖండించగా ఏర్పడే ప్రతి సదృశ్య కోణాల జత 4 జతలు ఏర్పడతాయి. ఆ 4 జతలు కూడా సమానంగా ఉంటాయి. ఓకే, మరి సదృశ్య కోణాలు సమానము అని తెలిసింది. మరి మిగతా వాటి మాట ఏంటి, మిగతావి అంటే ఏంటి? చెప్పుకున్నాం కదా ఇందాకే మనం, ఏకాంతర కోణాలు, తిర్యగ్రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణాలు అవి ఎలా ఉంటాయి. ఓకే, చూద్దాం ఒకసారి వాటి గురించి కూడా. ఏకాంతర కోణాల గురించి చూద్దాము. ఒక జత సమాంతర రేఖలను తిర్యగ్రేఖ ఖండించగా ఏర్పడే ప్రతి ఏకాంతర కోణాల జత సమానంగా ఉంటాయి. ఓకే, సదృశ్య కోణాలు సమానము అని చెప్పుకున్నాం, మరి ఏకాంతర కోణాలు కూడా సమానంగా ఉంటాయి. పటంలో చూడండి, ఏకాంతర కోణాలు ఏవి ఏకాంతర కోణాలు అవుతాయి? మూడవ కోణానికి 5వ కోణం ఏకాంతర కోణం, అదే విధంగా 4వ కోణానికి 6వ కోణం ఏకాంతర కోణం అవుతాయి. మరి ఎంఎల్ ఎలా ఉన్నాయి, సమాంతరంగా ఉన్నాయి. అంటే సమాంతర రేఖలు ఏర్పరిచినటువంటి ఏకాంతర కోణాలు సమానము. కాబట్టి యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5 అండ్ యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6. అర్థమైందా విద్యార్థులారా? ఇక్కడ 3, 4, 5, 6లు అంతర కోణాలు, 3, 5, 4, 6లు ఏకాంతర కోణాలు, ఎంఎల్లు సమాంతర రేఖలు. కనుక సమాంతర రేఖలు ఏర్పరిచినటువంటి ఏకాంతర కోణాలు సమానము. కాబట్టి యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5 మరియు యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6. ఓకే, సదృశ్య కోణాలు సమానంగా ఉంటాయి, ఏకాంతర కోణాలు సమానంగా ఉంటాయి. ఎప్పుడు? ఎం కామా ఎన్లు సమాంతరాలు అయినప్పుడు. మరి మిగతా కోణాల మాట ఏంటి గమనిద్దాం. చూడండి, ఒక జత సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించగా తిర్యగ్రేఖకు ఒక వైపున ఉన్న ప్రతి అంతర కోణాల జత సంపూరకాలు. ఆ రెండు సమానము అని చెప్పుకున్నాం. ఇది సంపూరకము. సంపూరకము అంటే, ఒకసారి సంపూరకము డెఫినేషన్ గుర్తు తెచ్చుకోండి. రైట్, రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే ఆ కోణాలను
పూరక కోణాలు అంటారు. చూడండి, ఎంఎన్ అనేవి సమాంతర రేఖలు, ఎల్ అనేది తిర్యక్ రేఖ, తిర్యక్ రేఖ 3, 4, 5, 6 అనేవి అంతర కోణాలు, 3, 6 అనేవి తిర్యక్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణ జత. మరి ఈ అంతర కోణ జత ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? సంపూరకంగా ఉంటుంది. సంపూరకము అంటే 180 డిగ్రీలు, అంటే యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ఈ రెండు కోణాలను కూడినట్లయితే వాటి మొత్తము 180 డిగ్రీలు. అదే విధంగా యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 నాలుగవ కోణాన్ని 5వ కోణాన్ని కూడినట్లయితే 180 డిగ్రీలు ఉంటుంది. ఎప్పుడు ఇదంతా? ఎం కామా ఎన్ లు సమాంతర రేఖలు అయినప్పుడు మాత్రమే. ఆ రెండు సమాంతర రేఖలు అయినప్పుడు ఆ కోణాల జత సంపూరకాలు. యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 = 180 డిగ్రీస్. అదే విధంగా యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 = 180 డిగ్రీస్. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం కోణాల రకాల గురించి తెలుసుకుందాం. సమాంతర రేఖలలో వాటి విలువలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మన పాఠ్య పుస్తకంలోని వాటి మీద ఉన్న ఇవి చేయండి లోని సమస్యలను ఏ విధంగా సాధించాలో తెలుసుకుందాము. మొదటి సమస్య, క్రింది పటాలలో ఎల్ కామా ఎం లు సమాంతర రేఖలు మరియు ఎన్ తిర్యక్ రేఖ. ప్రతి పటములో సూచింపబడిన కోణము విలువలను కనుగొనండి. ఇక్కడ మనం ఆ కోణం విలువలని కనుగొనవలసి ఉంటుంది. గమనించండి మొదటి పటాన్ని, ఇది కదా మన మొదటి పటం. ఇక్కడ మనం ఎక్స్ విలువని కనుగొనాలి. ఓకే, మరి ఎల్ఎం ఎటువంటి రేఖలు? ఎల్ఎం లు సమాంతర రేఖలు. సమాంతర రేఖలు కదా, మరి ఆ దాన్ని మనం బేస్ చేసుకొని దాని ఆధారంగా మనం ఈ సమస్యలని సాధిద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ డిగ్రీలు అని ఇచ్చాడు కదా, మనం ఎక్స్ విలువని కనుగొనాలి. అంటే ఎక్స్ కి సదృశ్య కోణం ఎలా ఎక్కడ ఉంటుంది మనకు? ఇక్కడ కదా, అవునా? 110 డిగ్రీలకి ఆపోజిట్ యాంగిల్ అంటే అభిముఖ కోణము ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఎక్స్ అనేటటువంటి కోణము కూడా ఉంటుంది. ఎందుకని? సదృశ్య కోణము కనుక. మనకు సమాంతర రేఖలలో సదృశ్య కోణాలు సమానము కనుక ఇక్కడ కూడా ఎక్స్ డిగ్రీలు ఉంటుంది. తర్వాత శీర్షాభిముఖ కోణాలు సమానము అని మనం ముందటి తరగతులలో ముందటి క్లాస్ లో నేర్చుకున్నాము. కాబట్టి ఎక్స్ విలువ 110 డిగ్రీలకి సమానం అవుతుంది. ఎన్ని డిగ్రీలు? 110 డిగ్రీలు. ఇలాగా కూడా గమనించవచ్చు, ఇక్కడ ఎక్స్ ఉంది, దీనికి అభిముఖంగా శీర్షాభిముఖ కోణం అంటే ఇక్కడ ఎక్స్ ఉంటుంది. ఈ ఇక్కడ ఎక్స్ ఉన్నట్లయితే ఇక్కడ 110 డిగ్రీలు, ఈ రెండు ఏమవుతాయి? ఈ రెండు కోణాలు మనకు సదృశ్య కోణాలు అవుతాయి. ఆ విధంగా కూడా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 110 డిగ్రీలు అని మనం చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు రెండవ పటాన్ని గమనించండి. ఎల్ ఎం అనేవి రెండు సమాంతర రేఖలు, ఎన్ అన్నది ఒక తిర్యక్ రేఖ. మరి ఇక్కడ 84 డిగ్రీలను ఇక్కడ 5 డిగ్రీలను సూచించడం జరిగింది. ఈ రెండు కూడా అంతర కోణాలు. ఎలాంటి అంతర కోణాలు? ఏకాంతర కోణాలు. సమాంతర రేఖల్లో ఏకాంతర కోణాలు సమానము కాబట్టి వై అనేది ఎన్ని డిగ్రీలు ఉంటుంది? 84 డిగ్రీలు ఉంటుంది. మూడవ పటానికి రండి. చూడండి,
గమనించారా? ఇవి ఎటువంటి పటాలు? ఆలోచించండి, ఏ కోణాల జత అది? రైట్, మీ ఊహ కరెక్ట్. ఏంటది? తిర్యక్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణ జత. సమాంతర రేఖలలో ఈ అంతర కోణ జత ఎలా ఉంటుంది? సంపూరకంగా ఉంటుంది. అంటే 100 డిగ్రీలు ప్లస్ జెడ్ డిగ్రీలు ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. అంటే జెడ్ విలువ ఎంత అవుతుంది? 80 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ గమనించండి, ఎల్ఎం అనేవి రెండు సమాంతర రేఖలు, ఎన్ అనేది తిర్యక్ రేఖ. 53 డిగ్రీలకు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ అనేటటువంటి కోణము ఎలాంటి కోణము? సదృశ్య కోణము. సమాంతర రేఖలలో సదృశ్య కోణాలు సమానము, కాబట్టి ఎస్ అనేది 53 డిగ్రీల కోణాన్ని సూచిస్తుంది. ఈ విధంగా మనం ప్రతి పటాన్ని గమనించి అక్కడ ఎంత కోణం ఉంటుంది అనేది మనం చెప్పగలుగుతాము. దీనిలో ఉన్నటువంటి రెండవ సమస్యను గమనించండి. ఇక్కడ కూడా మనం ఎల్ ఇస్ ప్యారలల్ టు ఎం అని తీసుకుంటున్నాం. ఎల్ఎం అనేవి రెండు సమాంతర రేఖలైతే ఎక్స్ విలువని కనుగొనండి మరియు కారణాలను తెలపండి అంటున్నాడు. గమనించండి, ఇవన్నీ కూడా ఎల్ఎం అనేవి సమాంతర రేఖలు, ఎన్ అనేది తిర్యక్ రేఖ. మరి 75 డిగ్రీలకి 11x-2 అనేది ఎటువంటి కోణము? రైట్, సదృశ్య కోణం. సదృశ్య కోణాలు ఎలా ఉంటాయి? సదృశ్య కోణాలు సమానంగా ఉంటాయి. కాబట్టి 11x-2 ఇస్ ఈక్వల్ టు 75 డిగ్రీలు అనేటటువంటి రేఖీయ సమీకరణాన్ని సాధించినట్లయితే మీకు ఎక్స్ విలువని కనుగొనగలుగుతారు. అదేవిధంగా రెండవ సమస్యను గమనించండి. ఏకాంతర కోణాలు. ఏకాంతర కోణాలు సమానము కనుక 8x-4 = 60 డిగ్రీస్ అనేటటువంటి రేఖీయ సమీకరణాన్ని సాధించినట్లయితే మనం ఎక్స్ విలువని కనుగొనగలుగుతాము. మీరు ఈ ప్రతి లెక్కని ప్రయత్నం చేయండి, సాధించండి. గమనించండి, ఇక్కడ ఇది ఎలా ఉంది? దీని శీర్షాభిముఖ కోణం ఇక్కడికి వస్తుంది కదా, 14x-1 అనేది దీని శీర్షాభిముఖ కోణము. ఈ శీర్షాభిముఖ కోణం దీనికి ఆపోజిట్ లో మనకి ఇచ్చినటువంటి ఈ కోణానికి సదృశ్య కోణం అవుతుంది. కాబట్టి మరల సదృశ్య కోణాలు సమానము అనే స్వీకృతం నుంచి 14x-1 = 12x+17 అనేటటువంటి సమీకరణాన్ని సాధించినట్లయితే మీరు ఎక్స్ విలువని కనుగొనగలుగుతారు. ఇక్కడ గమనించండి, నాలుగవది. ఇక్కడ కూడా అదే విధంగా ఉంది కదా, సదృశ్య కోణాలు సమానము. సదృశ్య కోణాలు సమానము అనేటటువంటి భావన నుంచి 13x-5 = 17x+5 అనేటటువంటి సమీకరణాన్ని సాధించడం ద్వారా మీరు ఎక్స్ విలువని కనుగొనవచ్చు. మీ అందరికీ రేఖీయ సమీకరణాల సాధన తెలుసు కదా, దాని ద్వారా సాధించి ఎక్స్ విలువలను కనుగొనండి. మీకు అందులో ఏదైనా ఇబ్బంది ఏర్పడైతే మీ గణిత ఉపాధ్యాయులను ఫోన్ ద్వారా సంప్రదించి ప్రతి సమస్యను సాధించండి. మరి మనం రెండు రేఖలు సమాంతరాలు అయితే అవి ఏర్పరిచేటటువంటి సదృశ్య కోణాలు సమానము అని, ఏకాంతర కోణాలు సమానము అని చెప్పుకున్నాం. దానికి విపర్యయం గురించి ఒకసారి ఆలోచిద్దాం. అంటే సదృశ్య కోణాలు సమానమైతే ఆ రేఖలు సమాంతరాలు అవుతాయా? అవుతాయి. అంటే రెండు సరళ రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించగా ఏర్పడిన
ఒక జత సదృశ్య కోణాలు సమానం అయితే ఆ రెండు సరళ రేఖలు సమాంతరాలు అవుతాయి. అంటే విపర్యయం కూడా నిజమే. మనం ఫస్ట్ ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, సమాంతరాలు అయితే సదృశ్యాలు సమానము అని చెప్పుకున్నాం. ఇప్పుడు సదృశ్య కోణాలు సమానమైతే ఆ రేఖలు సమాంతరాలు అవుతాయి అని చెప్పుకుంటున్నాం. దీనిని సదృశ్య కోణాల విపర్యయ స్వీకృతము అంటాము. ఇదే విధంగా రెండు సరళ రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఏర్పడిన ఒక జత ఏకాంతర కోణాలు సమానమైతే ఆ రెండు సరళ రేఖలు సమాంతర రేఖలు అవుతాయి. సదృశ్య కోణాలు సమానమైన సమాంతరాలు అవుతాయి. ఏకాంతర కోణాలు సమానమైనా కానీ ఆ రేఖలు సమాంతరాలు అవుతాయి. ఇప్పుడు ఒక సరళరేఖకు సమాంతరంగా ఉండే సరళరేఖల గురించి చూద్దాం. ఎల్ అనేటటువంటి సరళరేఖ, ఎం అనేటటువంటి సరళరేఖ, ఇది ఎన్ అనేటటువంటి సరళరేఖ, టి అనేది ఏ రేఖ, రైట్, టి అనేది తిర్యగ్ రేఖ. ఇప్పుడు తిర్యగ్ రేఖ ఏర్పరిచిన కోణాలను ఇక్కడ నేను 1, 2, 3 అని మాత్రమే గుర్తించాను. చాలా కోణాలు ఏర్పరుస్తుంది, ప్రతి దగ్గర 4, 4, కానీ ఇక్కడ నేను నాకు అవసరం ఈ 3 కోణాలు కాబట్టి ఈ 3 కోణాలని మాత్రమే గుర్తించాను. దీనిలో ఎం అనే సరళ రేఖకు ఎల్ అనేది సమాంతరంగా ఉంది. అదే విధంగా ఎం అనే సరళ రేఖకు ఎన్ అనే సరళ రేఖ కూడా సమాంతరంగా ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఎల్ అనే సరళ రేఖకు ఎన్ అనే సరళ రేఖ సమాంతరంగా ఉంటుంది. గమనించండి, ఎం ఈస్ ప్యారలల్ టు ఎన్ అయితే ఎల్ ప్యారలల్ టు ఎన్ అవుతుంది. అంటే ఎం అనే సరళ రేఖకు ఎల్ సమాంతరంగా ఉంది, అదే విధంగా ఎం అనే సరళ రేఖకు ఎన్ కూడా సమాంతరంగా ఉంది. అప్పుడు మనం ఏం చెప్పచ్చు, ఎల్ అనేటటువంటి సరళ రేఖ ఎన్ అనేటటువంటి సరళ రేఖకు సమాంతరంగా ఉంది అని చెప్పవచ్చు. మరి అప్పుడు కోణాలు ఎలా ఉంటాయో చూద్దాం. 2 అనే దగ్గర కోణం 1కి సమానము, అదే విధంగా 2 అనే కోణం 3కి కూడా సమానం. అప్పుడు మనం ఏమని చెప్పచ్చు, 1 కోణము 3వ కోణానికి సమానము అని చెప్పవచ్చు. యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 1 మరియు యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3. రెండిట్లో గమనించండి, ఎడమ చేతి వైపు ఉన్నది యాంగిల్ 2, ఎడమ చేతి వైపు సమానం కాబట్టి కుడి చేతి వైపు కూడా సమానం చేయొచ్చు కదా. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 అవుతుంది. ఇది మనకు తర్వాత సమస్యలలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఒక ప్రయత్నించండి సాధిద్దాం. గమనించండి, అక్కడ ఒక పటం ఇవ్వబడ్డది. ఎల్ ఎం ఎన్ అనేవి 3 సరళ రేఖలు, ఆ 3 కూడా సమాంతరంగా ఉన్నాయి. టి అనేది తిర్యగ్ రేఖ. ఇక్కడ 110 డిగ్రీల కోణం ఏర్పరిచినది. తర్వాత ఇక్కడ ప్రశ్నార్థకం ఇచ్చారు. ఇక్కడ మొదటి ప్రశ్న చూడండి, ఇచ్చిన పటంలో ప్రశ్నార్థకము సూచించే కోణము విలువను కనుగొనండి. చూడండి ఎంత ఉంటుంది, ఇక్కడ 110 డిగ్రీలు కాబట్టి దీనికి సదృశ్య కోణం ఎవరు, ఇక్కడ ఇక్కడ కూడా అంటే ఎం రేఖకు పై భాగంలో, ఇక్కడ కూడా ఎల్ రేఖకి పై భాగంలో ఉంది కదా, కాబట్టి ఎం రేఖకి పై భాగంలో ఉన్నటువంటి ఇక్కడ ఉండేటటువంటి కోణం 110 డిగ్రీలు ఉంటుంది. మరి 110 డిగ్రీలు ఉంటుంది కదా, మరి కింద ఎంత ఉంటుంది, ఎందుకని రేఖీయ ద్వయం తెలుసు కదా మనం,
నిన్నటి క్లాస్ లో చూసాం. ఇక్కడ 110 డిగ్రీలు ఉన్నట్లయితే రేఖీయ ద్వయం 180 డిగ్రీలు, కాబట్టి యంకి కింది వైపున 70 డిగ్రీల కోణం ఉంటుంది. ఎన్ని డిగ్రీలు ఉంటుంది? 70 డిగ్రీలు. ఎందుకు అంటే ఒక సరళ రేఖ మీద ఉండేటటువంటి కోణాల మొత్తం 180 డిగ్రీలు. మనకు ఎం రేఖ మీద పైన 110 డిగ్రీలు అని వచ్చింది, కాబట్టి ఈ కింది భాగంలో 70 డిగ్రీల కోణం ఉంటుంది అని చెప్తాం. ఇప్పుడు మనం రెండవ సమస్యను చూద్దాం. యాంగిల్ పి విలువకు సమానంగా ఉండే కోణాలను కనుగొనండి. ఒకసారి మళ్ళీ పటాన్ని గమనించండి. అసలు పి విలువ ఎంత అవుతుంది? పి విలువ కూడా 110 డిగ్రీలు అవుతుంది. ఎందుకని? శీర్షాభిముఖ కోణాలు సమానము కనుక పి విలువ 110 డిగ్రీలు. అదే విధంగా క్యూఆర్ విలువలు కూడా 110 డిగ్రీలు అవుతాయి. ఎందుకు అంటే పిక్యూఆర్ లు సదృశ్య కోణాలు కనుక. అంటే పి విలువకు సమానంగా ఉండే కోణాలు కనుగొనండి అన్నాడు, కాబట్టి పి విలువకి క్యూఆర్ మరియు క్యూఆర్ లకి శీర్షాభిముఖ కోణాలు అయినటువంటి కోణాలు కూడా సమానంగా ఉంటాయి అని చెప్పవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం దీనిలో ఉన్నటువంటి భావనలు చూసాం కదా. ఈ భావనలతో ఆధారితంగా ఉన్నటువంటి అభ్యాసం 4.3ని మీరు ప్రయత్నం చేయండి. మీకు సాధ్యమైనటువంటి సమస్యలన్నింటినీ సాధించండి. మిగిలిన సమస్యలను రేపు మన క్లాస్ లో పరిశీలిద్దాం.